హాయ్ ఫ్రెండ్స్, మరిన్ని వీడియోల కోసం ఇక్కడ ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేయండి. ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ దగ్గినప్పుడు తుమ్మినప్పుడు వచ్చే తుంపర్ల ద్వారానే వ్యాపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతూ వచ్చింది. అందుకు అనుగుణంగానే 2 గజాల దూరం పాటించాలని కోవిడ్ ప్రోటోకాల్లో పెట్టింది. గాలి ద్వారా కూడా కరోనా వ్యాప్తి చెందుతున్నట్లు పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఇంటిలో ఉండడమే కాదు, తగు జాగ్రత్తలు కూడా తీసుకోవాలంటూ కరోనా బారిన పడకుండా ఉండడానికి కొన్ని సూచనలు కూడా చేస్తున్నారు. అవేంటో ఒకసారి చూద్దాం. గాలిలోని సూక్ష్మ రేణువుల ద్వారా కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని ఇందుకు తమ వద్ద ఆధారాలున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థకు 32 దేశాలకు చెందిన 239 మంది పరిశోధకులు లేఖ రాసిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ వ్యాప్తిపై ఈ మేరకు సిఫారసులను సవరించాలని వారు కోరుతున్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను చూపడంతో ఈ వాదనకు WHO మద్దతు పలికింది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ కు సంబంధించి కొత్త మార్గదర్శకాలను జారీ చేయాలని శాస్త్రవేత్తల బృందం WHOను కోరింది. WHOకు చెందిన కరోనా ఎపిడెమిక్ సాంకేతిక అధిపతి మరియా వాన్ కెర్కో మీడియాతో మాట్లాడుతూ వాయువు ద్వారా కూడా కరోనా వ్యాప్తి చెందుతుందనే వాదనను తిరస్కరించలేమని చెప్పుకొచ్చారు. కాగా గతంలో కరోనా సోకిన వ్యక్తి ముక్కు నోటి నుండి చిన్న చిన్న బిందువుల ద్వారా వ్యాధి వ్యాప్తి చెందుతుందని, కరోనా బాధితులు తాకిన ఉపరితలాన్ని తాకడం ద్వారా కూడా వ్యాధి వ్యాపిస్తుందని WHO తెలిపింది. అయితే కొంతమంది శాస్త్రవేత్తలు గాలిలో ఉన్న చిన్నపాటి కరోనా కణాల ద్వారా వ్యాధి వ్యాప్తి చెందుతుందని చెప్తూ సంబంధిత ఆధారాలను WHOకు సమర్పించారు. గాలి ద్వారా వైరస్ వ్యాప్తికి సంబంధించిన ఆధారాలను సేకరించి విశ్లేషించి దానిపై మరింత స్పష్టత ఇచ్చేందుకు ప్రయత్నాన్ని కూడా ప్రారంభించారు.